నేను మీ జాన్సీ. వెల్కమ్ టు పిరమిడ్ టెర్రస్ గార్డెన్. ఈరోజు స్వీట్ లెమన్ ప్లాంట్ కేరింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం. టెర్రస్ గార్డెన్లో ఈజీగా స్వీట్ లెమన్ ప్లాంట్ను ఎలా గ్రో చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది స్వీట్ లెమన్ ప్లాంట్. దీన్ని నేను 12 inches స్పాట్లో పెట్టానండి. దీని సాయిల్ మిక్సింగ్ వచ్చేసి రెడ్ సాయిల్, కోకోపీట్, డ్రై లీస్, గోట్ మాన్యూర్ వేసి కలిపి ప్లాంట్ పెట్టేశానండి. ఒకసారి ప్లాంట్ పెట్టేశాక మనం 6 months వరకు ఏం సాయిల్ మార్చడానికి అవసరం లేదండి. చూసారు కదా దీని ఫ్రూటింగ్ ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు దీని కేరింగ్ గురించి తెలుసుకుందామండి. స్వీట్ లెమన్ ప్లాంట్ అని ఒకసారి పెట్టేశాక మనం సాయిల్ మిక్సింగ్ అంతా కలిపి పెట్టేశాక దీనికి అప్పుడప్పుడు ఒక లేయర్ పైన ఈ సాయిల్ ఉంది కదా అండి, ఈ సాయిల్ పై లేయర్ మొత్తం తీసేయాలండి. తీసేసి కిచెన్ వేస్ట్ వేయాలి. ఇలా సైడ్కి తీసేసి మట్టి ఇలా డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ వేసేసండి. ఇలా ఒక పక్కకు తోమేసేయాలండి. తోమేసి డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ వేసి ఇలా కప్పేయాలండి. మట్టితో కంపోస్ట్ అవుతుందండి డ్రై లీవ్స్ మొత్తం. అలాగే డ్రై లీవ్స్ 1 week మాత్రం అప్పుడప్పుడు కిచెన్ వేస్టేజ్ వేస్తూ ఉండాలండి. మన ఇంట్లో వచ్చిన దాన్ని బట్టేసి ఫ్రూట్ పీల్స్ కిచెన్ వేస్టేజ్ ఏమైనా కుక్కుడ్ ఐటమ్స్ మాత్రం యూజ్ చేయకండి. ఇలా పెట్టేశాక వాటరింగ్ మాత్రం అండి దీనికి 2 times వాటరింగ్ ఇవ్వాలండి. ఫ్లవరింగ్ టైంలో మాత్రం తక్కువ వాటరింగ్ ఇవ్వాలండి, ఎందుకంటే పూత రాలిపోతూ ఉంటుంది కదా. దీని పూత నిలబడటం కోసం నేను పుల్లటి మజ్జిగ అప్పుడప్పుడు కిచెన్ వేస్టేజ్ వాటర్లో కలిపి ఇస్తూ ఉంటానండి. చూస్తున్నారు కదా, ఇది రైప్ అయిన ఫ్రూట్స్ అండి, చూసారా. తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ కొత్తగా వస్తున్న ఫ్రూట్స్ అండి, చిన్నవి. ఈ సమ్మర్ కదండి కొంచెం ఇలా ఎల్లోగా లీవ్స్ మారుతూ ఉంటాయండి. ఈ ఒకసారి ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత పించ్ చేయాలండి, టిప్స్ కట్ చేయాలి. ఇది ఏం లేదండి, ఇలా ఫ్రూటింగ్ అయిపోయాక పైన హెడ్ ఇలా పించ్ చేసేయాలండి. ఇప్పుడు హార్వెస్టింగ్ చూద్దామండి. ఇలా ఎల్లో కలర్కి వచ్చాక మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత బాగా రైపోయినాయో ఫ్రూట్స్. ఇక్కడ చూసారండి ఎంత బాగా వచ్చేసాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది పల్పుతో సహా తినేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్గా కొంచెం పుల్లగా ఉంటుందండి, చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్కరు మిద్దె తోటలో ఈజీగా పెంచుకోవచ్చు అండి ఈ ప్లాంట్ని. చూసారు కదండి ఎంత బాగా వస్తున్నాయో. అప్పుడప్పుడు లిక్విడ్స్ ఇవ్వాలండి, గ్రౌండ్నట్ కేక్, మస్టర్డ్ కేక్, సెసామిన్ కేక్, ఈ మూడు కలిపి వాటర్లో 3 days ఫర్మెంట్ చేసండి. వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చండి. చూసారు కదండి హార్వెస్టింగ్ చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగుంటుందండి ఈ ఫ్రూట్, చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఇది మార్కెట్లో మనకి ఎక్కడా దొరకదండి ఈ ఫ్రూట్ కూడా. చూసారు కదండి ఇదండి స్వీట్ లెమన్ ప్లాంట్. ఓకే అండి, ఇప్పుడు హార్వెస్టింగ్ చూసాం కదా. మనం దీనికి హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఫ్రూటింగ్ కోసం కిచెన్ వేస్ట్ని ఎలా ప్లాంట్కి ఇవ్వాలో చూద్దామండి. ఇలా సాయిల్ అంతా గుల్లగా చేయాలండి, గట్టి పడకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వీక్లీ ఇలా సాయిల్ లూజ్ చేయాలండి. చేసేసి ఇలా సాయిల్ అంతా ఒక పక్కకు తీసేసండి. నేను కిచెన్ వేస్ట్ని కవర్లో కలెక్ట్ చేసి ఉంచుతానండి వీక్లీ. బనానా పీల్స్, ఆనియన్ పీల్స్, వెజిటేబుల్స్ అన్నీ. ఇలా వేసేసండి. ఇది మనం యూజ్ చేసిన టీ పొడి అండి. టీ పెట్టుకున్నాక దీన్ని వాష్ చేసేసి డ్రై చేసేసి కలెక్ట్ చేసి ఉంచుతానండి. ఇలా ఈ కిచెన్ వేస్టేజ్తో పాటు ఇది కలిపేస్తానండి. మనం ఏవేవో కెమికల్స్ ఈ ఫెర్టిలైజర్స్ కొని పెంచుకోవాలి అనంత ఇబ్బంది కూడా ఏం లేదండి. కిచెన్ వేస్టేజ్తో డ్రై లీవ్స్, కిచెన్ వేస్టేజ్తో ప్లాంట్స్ చాలా బాగా గ్రోత్ వస్తుందండి. ఇలా సాయిల్ కప్పేసేయాలండి. ఈజీ మెథడ్ అండి ఇది. ప్రతి ఒక్కరూ మనం పెంచుకోవాలన్న ఆలోచన ఒక్కటి ఉంటే చాలండి, చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ప్లాంట్స్ని. ఇలా సాయిల్ ఇలా కప్పేశాక అండి వాటరింగ్ ఇవ్వాలండి చాలండి. వీక్లీ 1 లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండి. ఏం లేదండి, ఇందాక చెప్పాను కదా మస్టర్డ్ కేకు, గ్రౌండ్నట్ కేకు, సెసామిన్ కేకు, ఇవి వాటర్లో డైల్యూట్ చేసి 3 days ఫర్మెంట్ చేయాలండి. 3 days ఫర్మెంట్ చేసి
వన్ మగ్కి 5 మగ్స్ ఆఫ్ వాటర్లో కలిపేసి పోయటమేనండి. మనం ఇయర్లీ వన్స్ ప్లాంట్ సాయిల్ మొత్తం తీయాల్సిన అవసరం లేదండి. ఈ టాప్ లేయర్ ఉంది కదండి, టాప్ లేయరు మనం 1 ఇంచ్ వరకు తీసేయాలండి. చూపిస్తా చూడండి, ఇది ఉంది కదండి, ఇలా ఒక టాప్ లేయర్ మాత్రం తీసేసి కొత్త సాయిల్ వేయాలండి. చాలు, వేసేసి గోట్ మ్యాన్యూరు కౌ మ్యాన్యూరు వేసేసుకుంటే చాలండి, ప్లాంట్ ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు. దీన్ని ఈ స్టెమ్ చూసారండి, ఇది 3 ఇయర్స్ ప్లాంట్ అండి, బోన్సాయి లాగా చేసేసుకున్నానండి నేను. చూసారా, గ్రాఫ్టింగ్ ప్లాంటే అండి, ఎక్కువ పెరగనీయొద్దండి టెరెస్ గార్డెన్, ఎందుకంటే చెట్టుకి ఇచ్చే లిక్విడ్స్ అన్నీ కూడా అది పెరగటానికే ఎక్కువ యూజ్ చేసుకుంటుందండి. అదే మనం ప్లాంట్ని బోన్సాయి లాగా చేసేసి ట్రిమ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇలా బుషీగా వస్తుంది. చూడండి ఒకసారి ప్లాంట్ని, ఇలా బుషీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, ఇంకా అన్ని ఫ్రూట్స్ హార్వెస్ట్ చేశాను కదండి, ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయండి. చూసారు కదా ఫ్రూట్స్ కింద కూడా ఉన్నాయండి, ఇంకా ఇక్కడ ఇక్కడ ఇంక ఇటు సైడ్ కూడా ఉన్నాయండి. ఇటైతే ఇంకా బాగా వచ్చేసాయి ఫ్రూట్స్. మనం ఇలా టెరెస్ గార్డెన్లో ప్లాంట్స్ పెట్టుకుంటే అండి ఫ్రూట్స్ కోసం ఎక్కడికో వెళ్ళవసరం లేదండి, మనకు అవసరమైనప్పుడల్లా ఎప్పుడు కావాలో అప్పుడు హార్వెస్ట్ చేసేసుకోవచ్చండి. ఇది రిచ్ సి విటమిన్ ప్లాంట్ అండి, చాలా మంచిదండి ఈ ప్లాంట్, ప్రతి ఒక్కరూ మిద్దె తోటలో పెంచుకోవాలని కోరుకుంటానండి. కటింగ్ మొత్తం అయిపోయాక అండి ఇలా పెద్ద లీవ్స్ కూడా కట్ చేసేయాలండి. ఇలా ఒక్కసారి ఒక స్టెమ్ చూపిస్తా చూడండి, ఇలా స్టెమ్ మొత్తం అండి, లీవ్స్ లేకుండా మొత్తం ప్రూనింగ్ చేయండి, హార్డ్ ప్రూనింగ్ చేయండి. మీకు ఎప్పుడైనా ప్లాంట్స్ నార్మల్గా ఫ్రూటింగ్ వస్తున్నాయి అనుకుంటే, మీకు ఇంకా ఈల్డ్ రావాలి అనుకుంటే అండి హార్డ్ ప్రూనింగ్. హార్డ్ ప్రూనింగ్ అంటే ఏం లేదండి, ఇలా స్టెమ్ ప్లాంట్ మొత్తం ఇలా స్టెమ్స్ ఎక్కువగా ఉన్నాయి హాఫ్ కట్ చేసేసేయండి, ఇలా కట్ చేసేసి లీవ్స్ మొత్తం ట్రిమ్ చేయండి. చూసారు కదా ఇలా ఉండాలండి, ఇలా హార్డ్ ప్రూనింగ్ చేసేయండి, ప్రతి స్టెమ్ని ఇలా చేసేయండి, చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే మనం ముదిరిన లీవ్స్ ఉంటాయి కదండి, ఇవి కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలి, ఎందుకంటే అండి మనం ఇచ్చే పోషకాలు మొత్తం ఈ లీవ్స్కే అందుతూ ఉంటాయండి, ప్లాంట్స్ ఎక్కువ గ్రోత్ కాకుండా ఉంటాయి మళ్ళీ. అందుకే ఇలా ఎప్పటికప్పుడు మనం స్టెమ్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా బుషీగా పెంచుకోవచ్చు అండి. ఓకే అండి, బాయ్.